వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూస్తే ఈనాడులో గెలుస్తాం గడ్డం తీస్తామంటూ ఒక కామెంట్ ఉంది. కూటమికి 75 నుంచి 80 స్థానాలు తథ్యం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కామెంట్ కనిపిస్తుంది. తెరాసకే జనం జై, మా ఓట్లు 50% పైనే, కాంగ్రెస్ హేమాహేమీలు మట్టుకరిస్తారంటూ కేటీఆర్ చేసిన కామెంట్ కనిపిస్తుంది. ఓడిపోయిన ఓటు అంటూ ఒక అనాలిసిస్ కనిపిస్తుంది. లక్షల్లో ఓట్ల గల్లంతో గుర్తింపు కార్డు పొందలేక ఓటు లేక వెనుదిరిగిన వారెందరో, చేతులెత్తేసిన ఎన్నికల సంఘం అధికారులు అంటూ ఒక విశ్లేషణ ఒకటి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల్లో ఓట్లు గల్లంత అయిన వారి విషయంలో స్పష్టమైన విశ్లేషణ కనిపిస్తుంది. అమ్మయ్య లెక్క తేల్చారు, పోలింగ్ పూర్తయి 28 గంటలయ్యాక తుది గణాంకాల విడుదల, ఈసీ అప్రమత్తం చేసినా మారని తీరు, పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్లో ముందుగానే వెల్లడి అంటూ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ ముగిసిన 28 గంటల వరకు అసలు రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఓటు జరిగింది అన్న విషయంలో కూడా స్పష్టత రాని సిచ్యువేషన్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎదుర్కొంది. చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇంత దారుణంగా జాప్యం జరగడం అన్నది వార్తా సారాంశంగా కనిపిస్తుంది. సాక్షి ఒకసారి చూద్దాం. ఓట్లపై నోట్ల వర్షం, చివరి 38 గంటల్లో 1000 కోట్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రధానంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగిన ప్రలోభాల కార్యక్రమంలో డబ్బులు 1000 కోట్ల రూపాయలు గుమ్మరించారు అన్నది వార్త సారాంశం. 73.2 రికార్డు పోలింగ్ అంటూ ఒక వార్త రజత్ కుమార్ చేసిన వార్త కనిపిస్తుంది. 2014తో పోలిస్తే 3.7 శాతం ఎక్కువ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడి. మదిరలో అత్యధికంగా 91.65, చార్మినార్లో అత్యల్పంగా 40.18 అన్నది ఇందులో వార్త సారాంశం. ఇంకో వార్త చూస్తున్నాం. బెట్టింగ్ బంగారాజులు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్లు, 5000 నుంచి 10 లక్షల వరకు సొమ్ముతో రంగంలోకి, రైతు ఆదాయం 2.5 రెట్లు అంటూ ఒక వార్త ఆసక్తికరమైన వార్త కనిపిస్తుంది. తెలంగాణలో వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల దాటడం ఖాయం, 2015-16లో 86291, దాదాపు 2.5 రెట్లు పెరుగుదల, వ్యవసాయ ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించబోతున్నామంటూ ఒక విశ్లేషణ వచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చింది దానికి సంబంధించిన వార్త. చంద్రుడి వెనుక ఏముంది అన్న కోణంలో విశ్లేషణ జరుగుతోంది. దాంట్లో భాగంగా చీకటి భాగాన్ని శోధించేందుకు రోవర్ పంపిన చైనా, ఈ ప్రాంతంలో తొలి అన్వేషణ, Chang'e 4 ప్రోబ్ మిషన్ ప్రయోగం విజయవంతమంటూ మనకు వార్త. చంద్రుడిపై మరింత పరిశోధన కొనసాగుతోంది, దానికి సంబంధించిన వార్త. ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కేసీఆర్పై 50,000 మెజారిటీతో గెలుస్తానంటూ ప్రతాప్ రెడ్డి చేసిన కామెంట్ కనిపిస్తుంది. గజ్వేల్లో వీవీప్యాట్ల స్లిప్లను కూడా లెక్కించాలి అంటూ ఆయన నిన్న ఎలక్షన్ కమిషన్ అధికారులను ఆశ్రయించారు. ఖచ్చితంగా అక్కడ మానిపులేషన్ జరిగే అవకాశం ఉంది, నాకు అక్కడ ఎన్నికల ప్రాసెస్ మీద లేకపోతే కౌంటింగ్ ప్రాసెస్ మీద నాకు నమ్మకం లేదు, వీవీప్యాట్లలో ఉన్న స్లిప్లను అన్నింటినీ కూడా ఖచ్చితంగా లెక్కించాల్సిందే, లేకపోతే నేను హైదరాబాద్లోనే నిరాహార దీక్ష చేస్తానంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. ఏమవుతుందో అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 90% అభ్యర్థులలో అనిశ్చితి, పలువురు మంత్రుల్లోనూ టెన్షన్, అంతు చిక్కని ప్రజానాడితో అయోమయం, పెరిగిన ఓటింగ్ శాతంతో ఆందోళన, కృతజ్ఞతతో వచ్చారా కసితో వచ్చారా, ప్రధాన పార్టీలు అభ్యర్థుల్లో గుబులు, గందరగోళం మరింత పెంచిన ఎగ్జిట్ పోల్ సర్వేలు, చివర్లో చేతులెత్తేసిన బీజేపీ అభ్యర్థులు అన్నది వార్త. అభ్యర్థులు లబోదీబోం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఎన్నికల వ్యయంతో అల్లాడుతున్న నేతలు ఇల్లు పొలాలు కరిగించి ఖర్చు చేసినా గెలుపు ఖాయమని చెప్పలేని పరిస్థితి, 25 కోట్లు దాటిన స్థానాలు బోలెడు, ఖమ్మం జిల్లాలో ఎస్సీ రిజర్వ్ సీట్లో ప్రధాన పార్టీ అభ్యర్థి ఖర్చు 35 కోట్లు అన్నది ఒక వార్త. అదేవిధంగా నయా ట్రెండ్ అన్న ఒక వార్త కనిపిస్తుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాంగ్రెస్ కాపల, నిఘా బృందాల ఏర్పాటుకు కమిషన్ అనుమతి, ఈవీఎంలు పటిష్టమైన భద్రత కల్పించండి, ఆర్వోలు రోజు 2 సార్లు తనిఖీ చేయాలి అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఏవైతే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత పెట్టారో దానికి అదనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత కల్పించాలి, అక్కడ ఏమన్నా వేరే మ్యానిపులేషన్స్ ఏమి జరగకుండా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది అని ఆయన పిలుపునిచ్చారు. నమస్తే తెలంగాణ చూసుకుంటే భారీగా పోలింగ్, 73.2%, 2014 కంటే 3.7% అదనం, ఓటుకు పల్లె ప్రజలు పట్టాభిషేకం, గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటర్లు, పట్నం నుంచి పల్లెలకు ఆసక్తి చూపని హైదరాబాద్ ఓటర్లు అన్నది ప్రధానంగా వార్త. హైదరాబాద్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఓటింగ్లో
గతంలో కంటే కూడా తగ్గిపోయిన పరిస్థితి, 48% మాత్రమే ఓటర్లు వచ్చారు హైదరాబాద్ నుంచి. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట కంపెనీల్లో ఐటీ సోదాలు, చెన్నై కార్యాలయాల్లో 55 కోట్ల స్వాధీనం, భారీగా నగదు బంగారం దాచినట్టు సమాచారం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. మరో సంగ్రామం అని ఒక వార్త, మనకు పంచాయతీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు. ఇటీవల కాలంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించాల్సి ఉంది. 15న బీసీ ఓటర్ల జాబితా, అంతకు ముందు గ్రామ సభల్లో ఆమోదం, దీని ప్రకారమే రిజర్వేషన్లు. పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. జనవరిలో యథాప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్నది వార్త సారాంశం. విజయక్రాంతి ఒకసారి చూసుకుందాం. విజయక్రాంతిలో తేలనున్న తెలంగాణ గుండె చప్పుడు, అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతం పెరుగుట విరుగుట కోసమేనా, కూటమి పార్టీలకు అనుకూలమా, అధికార పార్టీకి ప్రతికూలమా, ఈవీఎంలలో దాగిన జనం తీర్పు అన్నది ఒక వార్త. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త చూసుకుంటే, ప్రజాకూటమికి అధికారం ఖాయం, ఇక కేసీఆర్ ప్రగతి భవన్ వదిలేయాలి, జట్టి కుసుమకుమార్ అంటూ ఒక వార్త. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వార్త చూసుకుంటే, కేసీఆర్ మిడిల్ డ్రాప్, కారు పార్టీకి 108 సేవలు అవసరం, టీఆర్ఎస్ నుంచి మంచి ప్రతిపక్ష నేత వస్తారు, లగడపాటి సర్వే ఫలితాలతో పొంగిపోలేదంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కామెంట్ చేసిన మాటలు. సర్కారు ఏర్పాటులో మేమే కీలకమంటూ బీజేపీ ఆసక్తికరమైన కామెంట్ చేస్తోంది. రాష్ట్రంలో హంగ్ ఖాయమంటున్న బీజేపీ, గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని కమలనాథుల ధీమా. అదేవిధంగా మధుయాష్కి గౌడ్కి సంబంధించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన వార్త చూసుకుంటే, పక్కా ప్లాన్తో నాపై హత్యాయత్నం, కోమిరెడ్డి అనుచరులుగా పేర్కొంటూ దాడి, ప్రజాకూటమి గెలుపు ఖాయం కావడంతో టీఆర్ఎస్ దాడులు, నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ మధుయాష్కి చేసిన ఒక కామెంటు మనకి ఇందులో విజయక్రాంతిలో కనిపిస్తుంది. వెలుగు ఒకసారి చూసుకుందాం. వెలుగులో లెక్కలేస్తుండ్రు, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, 75కు పైగా సీట్లు గెలిచి తీరుతామంటున్న టీఆర్ఎస్, 70 పక్క అంటున్న ప్రజాకూటమి, పథకాల లబ్ధిదారులపై అధికార పార్టీ నమ్మకం, వృద్ధులు మహిళలు ఓట్ల గంపగుత్తగా తమకేనని అంచనా, యువత నిరుద్యోగులు దళితుల ఓట్లపై కాంగ్రెస్ భరోసా, కులాల సమీకరణలపైన కూడా ఆశలు అన్నది ఒక వార్త. అదేవిధంగా యూపీకి సంబంధించిన వార్త చూసుకుంటే, యూపీలో చేతులు కలుస్తున్నాయి, మహాగఠబంధన్లోకి కాంగ్రెస్ స్వాగతం పలకడానికి రెడీ అవుతున్న ఎస్పీ బీఎస్పీ అన్నది ఒక కీలకమైన వార్త, జాతీయ స్థాయిలో రాజకీయాలకు సంబంధించిన వార్త. అదేవిధంగా ప్రజాకూటమికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాలు చూసుకుంటే, 70 నుంచి 80 సీట్లు కూటమికే, 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఎగ్జిట్ పోల్స్ తప్పు, ఎలక్షన్ల నిర్వహణలో ఈసీ విఫలమైందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్. అదేవిధంగా 100 సీట్లు గ్యారంటీ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ కనిపిస్తుంది. పెరిగిన ఓట్లని టీఆర్ఎస్కే, బాబుతోనే కూటమికి దెబ్బ, లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోక తప్పదు అన్నది కూడా ఆయన వార్త. పోలింగ్ 73.2%, గతంతో పోలిస్తే 3.7% అధికం, అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90% అంటూ, అత్యల్పంగా హైదరాబాద్లో 48% అంటూ ఒక వార్త రజత్ కుమార్కి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మనం పత్రిక చూసుకుంటే, మనంలో స్ట్రాంగ్ రూమ్లకు సైనిక పహార అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఓట్లు నిక్షిప్తం చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లకు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, కంటికి రెప్పలా కాపాడుతున్న భద్రతా సిబ్బంది అన్నది ఒక వార్త. అదేవిధంగా గిరిజన విద్యార్థుల శిఖరారోహణ అంటూ ఒక వార్త, లక్పకంచి అధిరోహించిన రికార్డు సృష్టించిన మన బుడతలు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా జనవరిలో పంచాయతీ ఎన్నికలు, ఏర్పాట్లలో అధికారులు, గత ఆగస్టుతో ముగిసిన పదవీకాలం ఈ నెల 31న ముగియనున్న, ఇన్ఛార్జీల పాలన అన్నది ఈ వార్త మరొక వార్త. అదేవిధంగా ఎవరి ధీమా వారిదే, పైకి ప్రకటనలు లోపల ప్రయత్నాలు, ఎవరి వ్యూహాలు తయారీలో వారు బిజీగా, పోలింగ్ విశ్లేషిస్తూ అంచనాలు కడుతున్న నేతలు అన్నది ఇంకొక వార్త కనిపిస్తుంది మనంలో. అదేవిధంగా ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే, ప్రజాపక్షంలో ఈసీ పనితీరుపై మిశ్రమ స్పందన అన్నది ఒక వార్త. ఓటర్ల గల్లంతుపై సీఈఓ సారీ, ఓటింగ్ శాతం వెల్లడిలోనూ జాప్యం, కొత్త రాష్ట్రంలో 3 మాసాల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి, ఒక రికార్డు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా 200 కోట్లు ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లలో పెరుగుతున్న అంచనాలు, ఆంధ్రాలో సైతం అదే జోరు అని చెప్పంటూ బెట్టింగ్లకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం, కౌంటింగ్కు ఈసీ ముమ్మర యత్నాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24x7 నిఘా, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 11:44 సెక్షన్ అమలు చేయబోతున్నారు అన్నది ఒక వార్త. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇప్పటికే ఈవీఎం మిషన్లను భద్రపరిచిన నేపథ్యంలో అక్కడ
భద్రత మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గానే ఉంది. అదేవిధంగా పార్టీలు కూడా అనుమానం వ్యక్తం చేయడం మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధికార పార్టీ కూడా కొంత ఆ విషయంలో అనుమానం వ్యక్తం చేసింది. పార్టీ కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, కౌంటింగ్ అయ్యే వరకు ఎవరు రిలాక్స్ అవ్వద్దు, అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని నిన్న కేటీఆర్ స్వయంగా పిలుపునిచ్చిన పరిస్థితి. ఇది ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు. వీటి మీద డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా టీజేఎస్ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మనకు ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీపీసీసీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ శశిధర్ రెడ్డి గారు కూడా మరి శశిధర్ రెడ్డి గారు కూడా మనకు ఫోన్లో జాయిన్ కాబోతున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో